నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డిస్క్, స్పాంజిలైటిస్, సయాటికా సమస్యలు వేరే అయినప్పటికీ బాధించే తీవ్రత ఒకలానే ఉంటాయి. నొప్పి నివారణ మాత్రలతో నయమయ్యే సమస్యలు కావు. వీటిని నివారించేందుకు వైద్యుల సలహాలు తప్పనిసరి. ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో. అసలు ఈ వెన్నునొప్పి అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది అంటారు? ఒకటండి, మూమెంట్ ఇస్ ద సాంగ్ ఆఫ్ ద బాడీ అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే, మన శరీరంలో జరిగే ప్రతి కదలిక కూడా ఒక జీవన గీతం లాంటిది. సో అలాంటి మూమెంట్స్ అనేవి శరీరంలో అనేకమైనటువంటి కదలికలు జరుగుతూ ఉంటాయి. కనురెప్ప కొట్టే దగ్గర నుంచి, గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి, లంగ్స్ ఆడడం దగ్గర నుంచి, కండరాలు కదలడం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కదలిక అనేది వాతం యొక్క ఆధీనంలో ఉంటుంది. వా గతి గంధనయో వాతం అంటాం. సో శరీరంలో జరిగే ప్రతి మస్కులార్ మూమెంట్ కానివ్వండి, సెన్సరీ మూమెంట్ కానివ్వండి, నర్వస్ స్టిమ్యులేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాతం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆ వాతం అనేది నార్మల్సీలో ఉందనుకోండి, అప్పుడు ఆరోగ్యాన్ని సిద్ధింపజేస్తుంది. ఆ వాతం తేడా వస్తే, విషియేట్ అయితే అనారోగ్యాన్ని కలగజేస్తుంది. నొప్పి లాంటి కండిషన్స్ అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. నిజానికి సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ అంటారు ఆయుర్వేద శాస్త్రంలో. సో సుఖాన్ని కలిగించేదంతా కూడా ఆరోగ్యము, దుఃఖాన్ని కలిగించేదంతా కూడా అనారోగ్యము అని. సో వాతం కూడా నార్మల్ అవస్థలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, అది విషియేట్ అయినప్పుడు అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 80 రకాల వాత వ్యాధులకు దారితీస్తూ ఉంటాయి. దాంట్లో ఈ వెన్నునొప్పి ఒకటి. సో వెన్నునొప్పి అనేది ఎప్పుడొస్తుంది? సో స్పైన్ అనేది ఏదైతే కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉందో, ఆ స్ట్రక్చర్ని ఆనుకొని చాలా ఇతర స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ వీటన్నిటిని పారాస్పైనల్ స్ట్రక్చర్స్ అంటారు. సో కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, సిరలు, ధమన్లు, ఫేసెట్ జాయింట్స్, డిస్క్లు, వర్టిబ్రేలు, స్పైనల్ నర్వ్స్, అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే స్పైన్ యొక్క ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఏ చిన్న తేడా వచ్చినా అది వెన్నునొప్పిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. వెన్నునొప్పి అనే లక్షణాన్ని కనుక మనం అలక్ష్యం చేసినట్లయితే వెన్ను రోగంగా మారుతూ ఉంటుంది. ఆ వెన్ను రోగాన్ని కూడా మనం పట్టించుకోకపోతే అది కాస్త వెన్ను రోగ సమూహంగా కూడా మారుతూ ఉంటుంది. సో ఈ వెన్నునొప్పి అనేది ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. స్పైన్ ఇస్ ఎ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. దాంట్లో ఏ చిన్న తేడా వచ్చినా అది పూర్తిగా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. వెన్నునొప్పికి దారితీసే పరిస్థితులు అలాగే కారణాలు ఏంటంటారు? వెన్నునొప్పికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి. నిజానికి చెప్పాలంటే సింపుల్గా చెప్తే 1001 కారణాలు అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇవి ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెకానికల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్యాషనబుల్ స్టేట్మెంట్స్ సరిగా ఎక్కువగా పాటిస్తూ ఉన్నందువల్ల కూడా వచ్చేటువంటి వెన్నునొప్పులు ఉన్నాయి. సో నిజానికి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా వెన్నునొప్పి రావచ్చు. లేదా మన ఇమ్యూనిటీ డౌన్ అయిపోయేటువంటి కొన్ని పరిస్థితులు, ఏదైతే హెచ్ఐవి లాంటిది ఉందో, లేదా ఎయిడ్స్ లాంటిది ఉందో, లేదా టీబీ లాంటి వ్యాధులు ఉన్నాయో, అలాంటి కండిషన్స్లో కూడా మన ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి తద్వారా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. అట్ ద సేమ్ టైం యూటరస్లో పీసీఓడి లాంటివి ఉన్నా కానీ, లేదా ఇంకో కొన్ని వేరే వ్యాధులు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా వెన్నునొప్పి అనేది లక్షణంగా కూడా కనబడవచ్చు. ఇవే కాకుండా మనం ఎక్కువగా కూర్చోవడము, ఎక్కువగా నిలబడము, అధికంగా ప్రయాణం చేయడము, లేదా ఎక్కువగా డ్రైవింగ్ లాంటివి చేయడము, ఇవన్నీ చేసినప్పుడు కూడా మన వెన్ను మీద ప్రెషర్ ఎక్కువగా పడి ఒత్తిడి అధికంగా అయిపోయి మన మస్కులర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా తేడా రావచ్చు. అప్పుడు వెన్నునొప్పి కూడా రావచ్చు. ఇవే కాకుండా టైట్ బెల్ట్స్ పెట్టుకోవడము, లేదా హై హీల్డ్ షూస్ కానీ, హై హీల్డ్ శాండిల్స్ కానీ వేసుకోవడము, ఇలాంటివి వేసుకున్నా కానీ వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లైక్ ట్రాఫిక్ పోలీస్మెన్ ఉన్నారు, లేదా టీచర్స్ ఉన్నారు, లేదా లెక్చరర్స్ ఉన్నారు, లేదా వీళ్ళందరూ కూడా ఎక్కువగా నిలబడడం వల్ల కూడా మనకు వెన్నునొప్పి అనేది రావచ్చు. సో ప్రొఫెషన్ వైజ్ చాలా వస్తాయి. కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయండి. అంటే వెన్నునొప్పి పర్టికులర్గా ఎవరికి వస్తుంది, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు వెన్నునొప్పి అనేది ఎవరికి, ఈ కాలంలో చూసినట్లయితే 10 మందిలో 10 మందికి కలుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి లైఫ్ టైంలో 1 to 2 times కంపల్సరీగా రావాల్సిందే. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, మనం ఆడ మగ తేడా లేదు, లేదా వృత్తి ధర్మాలకు తేడా లేదు, లేదా మేల్ ఫీమేల్కి కూడా తేడా లేదు. ఈ మధ్య నిజంగా చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలకు కూడా పెద్ద పెద్ద బ్యాగులు మోయడం వల్ల వాళ్ళకు కూడా వెన్నునొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. నిజానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే
ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ బోన్స్ అనేవి వీక్గా ఉండడం అనేది ఫ్యామిలీ హిస్టరీగా ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువగా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం 40 ఇయర్స్ దాటారు అనుకోండి, వార్ధక్యంలోకి ఎంటర్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా మనకు వెన్నునొప్పి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువగా 40-45 ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆ టైంలో ఎక్కువగా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించే వాళ్ళకంటే ఎక్కువగా కూర్చొని ఉండే వాళ్ళకి కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెన్నునొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్మోకింగ్ అధికంగా చేసే వాళ్ళకి కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనా ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు, రూక్ష శీతాల్ప లఘ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వా వ్యాయామాతి విచేష్టితై ధాతూనాం సంక్షయాచింత శోక రాగాతి కర్షణాత్ అని చెప్తూ ఉంటారు. దీంట్లో నిజానికి క్లాసిఫై చేసినట్లయితే ఆహార కారణాలు కొన్ని ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనం ఎలా నడుచుకోవాలి, రోజువారీ జీవితం ఎలా నడుచుకోవాలి, దాంట్లో వ్యత్యాసం వస్తే వాతం పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మానసిక కారణాలు కామశోక భయక్రోధ ఇవన్నీ కూడా మళ్ళీ వాతం పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆగంతుజ కారణాలని కూడా చెప్తారు, అంటే దెబ్బ తగలడం, వ్యాయామం అధికంగా చేయడం, వ్యాయామం అస్సలు చేయకుండా ఉండడం, లేదా వికృత అవస్థలో ఉండి వ్యాయామం చేయడం, అంటే సరిగైన పొజిషన్లో లేకుండా వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో 5000 సంవత్సరాల కిందనే చెప్పబడ్డాయి. అండ్ దే ఆర్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ టుడేస్ జనరేషన్ ఆల్సో. ఓకే అండి, రాజమండ్రి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లత గారు. హలో. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. మా మదర్ కి 50 ఇయర్స్ అబౌ ఉన్నాయండి. ఓకే. తను ఈ మధ్యని ఒక అంటే యాక్సిడెంట్ గా ఒక ఆవు అడ్డొచ్చి పడిపోయారు. ఓకే. దాని వల్ల తనకి ఏమైందంటే పొట్ట ఒకటి ముందుకు వచ్చేసిందండి, వీక్ ఒకటి ముందుకు వచ్చేసిందండి, అంటే వీక్ ఒకటి పొంగిపోయింది. ఓకే. ఎక్స్రే ఎంఆర్ఐ ఏమైనా చేయించారమ్మా? ఎంఆర్ఐ కాదు కానీ ఇది స్కానింగ్ చేశారండి, అబ్డామిన్ స్కానింగ్ చేశారండి. ఓకే. ఎంఆర్ఐ చేయలేదండి, స్కాన్ చేశారండి పొట్టకి. అమ్మా కింద పడిపోయినంత మాత్రంలో పొట్ట బయటికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండవమ్మా, నార్మల్గా అంతకంటే ముందు ఏదన్నా లివర్ ప్రాబ్లం అలాంటివి ఏమన్నా ఉంటే ఆ పొట్ట ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నడుమంటారా, ఒకసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయించండి. అవి కరెక్ట్గా తీయించిన తర్వాత మీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా తీసుకొని ఒకసారి రాజమండ్రి వస్తే చూసేసి కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం చెప్పడానికి వీలవుతుందమ్మా. ఎందుకంటే ఇది కొంచెం అదే అమ్మా, దానికి ఒకసారి ఎక్స్రే చూడాలి, అంతకంటే ముందు లేదంటున్నారు కదా, ఒకసారి ఎక్స్రే చూడాల్సి ఉంటుంది. ఎక్స్రే చూడాలి, మీ అమ్మగారిది పొట్టది కూడా స్కాన్ ఒకసారి చూడాల్సి ఉంటుంది. అది చూసాకనే కరెక్ట్ అయినటువంటి ఒపీనియన్ ఇవ్వడానికి వీలవుతుంది, ఆన్సర్ కూడా అప్పుడే చెప్పడానికి వీలవుతుందమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, అమలాపురం నుంచి. నమస్తే నాగమణి గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. అమ్మా చెప్పండి. అదే మా వారు 3 సంవత్సరాల ఒకసారి కాకినాడ రూట్ నుండి యాక్సిడెంట్ అయింది సార్ బండి. ఓకే. అది మరి రాజవైందో తెలియదు సార్, గోదావరి రోడ్డు చెరువులు చేసేవారు సార్, ఎటువంటి ఎక్కుతా దిగుతా ఒక 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు సార్ చెరువుల గురించి. ఓకే. మరి దాని గురించి ఏంటి సార్, నడుము ఇతరేతమైన బాధతో బాధపడుతున్నారు సార్. హైదరాబాద్ లో పిల్లలు ఎంఆర్ఐ చేయించే డాక్టర్ గారు ఏ హాస్పిటల్ లో తెలీదు. ఓకే, ఏమన్నారు మరి? అది అప్పటి నుంచి ఆపరేషన్ పడుతుంది అన్నారండి, కొంతమంది ఏమో వయసు ఎక్కువ కదా ఆపరేషన్ సంజయ్ అంటున్నారు సార్. ఎంత ఇప్పుడు సార్ గారికి ఎంత వయసు? 66 ఉంటాయేమో అండి. ఎలా ఉంటారు, సన్నగా ఉంటారా, ఎలా ఉంటారా? మరి మీరేమండి బాగా లావు కదండి, సన్నగా చెప్పు సార్. అమ్మా అమలాపురం అంటున్నారు, మరి ఈ నెల నేను మళ్ళీ 16వ తారీఖు రాజమండ్రి వస్తాను, ఒకసారి సార్ గారిని తీసుకొని ఎంఆర్ఐ మొత్తం తీసుకొని వస్తే నిజంగా ఆపరేషన్ అవసరమా, లేదా మనం మందుల ద్వారా చికిత్సల ద్వారా ఆపరేషన్ని అవాయిడ్ చేయొచ్చా, ఆపగలమా లేదా అనేది కరెక్ట్గా ఆయన చూసి చెప్తాను. ఏదేమైనా అదే ఎంఆర్ఐ స్కానింగ్ మిస్ అయింది సార్, పాప పెద్ద పాప వాళ్ళు ఇల్లు మారుతూ ఎక్కడ మిస్ అయింది అన్నారని మళ్ళీ చేయించమంటారు సార్? మా మళ్ళీ అవసరం లేదు, ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి వెనక కనబడే నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి,
నాతో మాట్లాడిస్తారు. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక ఎక్స్రే చేయించుకొని రావాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఎక్స్రే చేయిస్తే సరిపోతుందమ్మా. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకొని రండి. ఏదేమైనా ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటమ్మా, అమ్మా 16 ఉదయం రమ్మంటారండి? మా వాళ్ళు చెప్తారమ్మా మీకు డేట్స్, ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నార్మల్గా WHO ప్రకారం 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ డూ నాట్ ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తుంటారు. అంటే 100 మందిలో 5 మాత్రమే సర్జరీ అవసరము, మిగతా 95 సర్జరీ లేకుండా ముఖ్యంగా మేము ఆయుర్వేద చికిత్సా విధానం ద్వారా, మేరు చికిత్స మర్మ చికిత్స ద్వారా ఇప్పటికీ 300,000 చికిత్స చేశాము. ఎట్ ద సేమ్ టైం 120,000 సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి డెఫినెట్గా రావచ్చు. రిపోర్ట్స్ అన్నీ కూడా మీతో పాటుగా తీసుకొని వచ్చి పేషెంట్ని కూడా తీసుకొని వస్తే అప్పటికప్పుడు మీకు ఒపీనియన్ అనేది కరెక్ట్గా చెప్పబడుతుంది. ఓకేనండి. చీరాల నుంచి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. సునీల్ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి సునీల్ గారు, చెప్పండి. సార్ నాకు ఒక 10 నుంచి బాగా లెఫ్ట్ రైట్ సైడ్ లో పెయిన్ సార్. ఓకే. రైట్ సైడ్ నుంచి కిందకి బాగా పెయిన్ అనిపిస్తుంది బాగా. ఓకే. డాక్టర్ కి చెప్తే ఏమన్నారంటే బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇది ఓన్లీ ఎల్బో అనేది కొంచెం నొప్పుతున్నట్టుంది, నరాన్ని కొంచెం టైట్ గా నరాన్ని కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. ఓకే. నెక్స్ట్ నేనేం చేశానంటే సరే సార్ అని చెప్పేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ యూట్యూబ్ లో కొంచెం మామూలుగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజుల్లో 2-3 ఎక్సర్సైజ్ ట్రై చేశాను సార్. ఓకే. ట్రై చేసిన తర్వాత ఏంటంటే బాగా సివియర్ పెయిన్ వచ్చింది, బాగా అసలు టూ మచ్ కాలు కింద పెట్టలేకపోతున్నాను. మొన్న దాకా అయితే నిలబడగలను, ఇప్పుడు వచ్చరికి అసలు కింద పెట్టలేకపోయాను. ఎక్స్రే ఎంఆర్ఐ ఏం చేయించలేదా సార్? ఎంఆర్ఐ తీసాను సార్. ఏం చెప్పారు ఎంఆర్ఐలో? రీసెంట్ గా ఎంఆర్ఐ చూపిస్తే ఉన్నారు సార్, L5-S1 మోడరేట్ టు సివియర్ బ్రాడ్ బేస్ రైట్ పెరామీడియన్ ఇంటర్వెస్టల్ డిస్క్ ప్రొట్రూషన్ అని ఇచ్చారు సార్. డిస్క్ ప్రొట్రూషన్ అని ఇచ్చారు. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే సార్ ఆ యొక్క డిస్క్ మధ్యలో సన్న కండ లాంటిది వచ్చింది, కొంచెం అది వస్తుంది, ఆ కండ వరకు కట్ చేస్తాం అని చెప్పి ఇక్కడ సర్జన్ చెప్తున్నారు సార్. అది సర్జన్ చేయించుకున్నారా? సర్జరీకి ఇంకా కన్ఫామ్ అవ్వలేదు సార్, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకున్నాను. మొన్న హోమియోకి ఒక 2 దాకా హోమియోకి వెళ్తే హోమియో కూడా ఆ పెయిన్ రిలీఫ్ రాలేదు సార్. ఒకటండి, ఇక్కడ మీకు చాలా సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో నేను క్లాసిఫై చేసింది కాదు, కిర్క్ అండ్ విల్లిస్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంటుంది అలోపతిలో, అంటే ఇతర వైద్య విధానంలో. దాంట్లో 4 స్టేజీలుగా డివైడ్ చేస్తూ ఉంటారు. ఒకటి డిస్క్ బల్జ్ అంటారు, 2 డిస్క్ ప్రొట్రూషన్ అంటారు, 3 డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటారు, 4 సీక్వెస్ట్రల్ డిస్క్ అంటారు. మీరున్నది 2 స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లంలో అండి. సో ఈ స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లంలో సర్జరీ అవసరం నిజంగా ఉండదు, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం 1st, 2nd, 3rd స్టేజ్లో కూడా ఆపరేషన్ లేకుండా మిమ్మల్ని నార్మలైజ్ చేసేటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి, చికిత్సా మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్లో ఎక్కడైనా కానీ ఒకసారి వస్తే మన అందరం. ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే మీకు విజయవాడ దగ్గర అవుతుంది సార్, విజయవాడలో డాక్టర్స్ ఉన్నారు. ఒకసారి మీరు వెళ్ళి చూపించుకుంటే. నేను రావడము 15th వస్తానండి, 15th విజయవాడలో ఉంటాను. ఒకసారి ఒపీనియన్ తీసుకోవడానికి డెఫినెట్గా రండి. మీకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్ లేకుండా కూడా చేయొచ్చు. చేయొచ్చండి. ఇప్పటికే 300,000 మనం ట్రీట్మెంట్ ఇచ్చాం సార్, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కాకపోతే మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మీకు ఎంతవరకు సూట్ అవుతుంది అనేది చెప్పాలి అంటే మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా చూడాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి రమణయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే బాబు. చెప్పండి సార్. ఏంటి సార్, మధుమేహం ఉంది కానీ నేను 2008 చూపించినప్పుడు 300 ఉందన్నారు. ఓకే. అయితే నేను ఇప్పటి వరకు అయితే అలోపతి మందులు ఏం వాడటం లేదు. మరి ఏం వాడారు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా అసలు ఏం వాడటం లేదు, మందులే వాడటం లేదు. మరి ఎలా? ఎలా 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్క మందు కూడా వేసుకోలే? ఆయుర్వేదం, అలోపతి, హోమియో ఏది వేసుకోలే? ఏం వేసుకోలేదు. మరి ఏది వేసుకోకపోతే ఎలా సార్? లోపల ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది, దాంట్లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ఉంటాయి, ఆల్ఫా సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, నిజానికి ఒక చిన్న విషయం ఏంటంటే మనకు డయాబెటీస్ ఉందని తెలిసే లోపే సగానికి సగం చనిపోతాయి అవి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఆ బీటా సెల్స్ అన్నీ ముందే చనిపోతాయి. సో అవన్నీ మనకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. సో మీరు 8 సంవత్సరాల నుంచి
ఆ షుగర్స్ ఎక్కువగా మీరు బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా తలెత్తుతాయి. నిజానికి డయాబెటిక్ రెటినోపతి అని కంటి మీదకి వస్తుంది, డయాబెటిక్ నెఫ్రోపతి అని కిడ్నీ మీదకి వస్తుంది, డయాబెటిక్ న్యూరోపతి అని నరాల మీదకి వస్తుంది. ఈ మూడు కాంప్లికేషన్స్తో పాటుగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దారితీస్తూ ఉంటాయి. ఏదేమైనా వెంటనే మీకు వీలైన మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద చికిత్స కానీ అలోపతి చికిత్స కానీ లేదా ఏదైనా ఒక చికిత్స వెంటనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా ఎంత ఉంది అనేది ఒకసారి తెలుసుకోండి. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ HbA1c అంటాము, అవన్నీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేయించుకొని మీ షుగర్ ఎంత ఉందో తెలుసుకొని మా రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంది దీర్ఘకాలికంగా మీకు ఇంకా వ్యాధి రాకుండా ఉండాలి, మీకు డయాబెటీస్ అనేది పరిష్కారం కావాలి అని అంటే మాత్రం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసుకొని మా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయండి సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ చెన్నై నుంచి ప్రకాష్ గారు, నమస్తే అండి. హలో ప్రకాష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, కాల్ కట్ అయినట్టుందండి. అలాగే ఈ వెన్నునొప్పికి డిస్క్ సమస్యలు కారణమవుతాయంటారా? ఒకటండి, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నీ కలిస్తేనే వెన్ను ఉంటుందండి. సో ఇది పారాస్పైనల్ స్ట్రక్చర్స్లో డిస్క్లు కూడా ఒకటి. సో ఈ డిస్క్ అనేది ఏంటంటే వెన్నుకి వెన్నుకి మధ్యలో ఒక స్పాంజీ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఇది మనకి ఫ్రిక్షన్ ఎక్కువగా తట్టుకొని మనకు అది కాపాడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది బయటికి వలయాలుగా ఉంటాయి. సో వీటిని అన్యులర్ ఫైబ్రోసిస్ అంటారు. అట్ ద సేమ్ టైం లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, ఇది న్యూక్లియస్ పల్పోసస్ అంటాం. సో నార్మల్గా ఏమవుతుందంటే మనం వెన్ను 400 kPa వెయిట్ దాకా కూడా మోయగలదు. అంతకన్నా ఎక్కువ అయిపోతే అంటే 800 kcal అయినా కానీ లేదా 1200 kPa అయినా ఆ ప్రెషర్ ఎక్కువగా పడడం వల్ల అది వెన్ను బయట ఏదైతే గట్టి పదార్థం ఉందో ఆ కెరాటినైజ్డ్ సబ్స్టెన్స్ ఉందో అది పగిలిపోయి దాని లోపల నుంచి వచ్చినటువంటి గుజ్జు బయటకు వస్తుంది. ఆ గుజ్జు బయటికి రావడం వల్ల పక్కనున్నటువంటి నరం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతూ ఉంటుంది. నిజానికి నడుములో నొక్కున్నప్పుడు కాలంతా పాకేటువంటి ఒక నరం వస్తుంది. తొంటి తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం కూడా ఆ నరం వస్తుంది. దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఆ నరువు కనుక వెనకాల ఒత్తుకుపోయింది అనుకోండి సయాటికాకి దారితీస్తూ ఉంటుంది. దీన్ని కాలంతా పాకే వ్యాధి అంటారు. సాంస్క్రిట్లో ఆయుర్వేదంలో గృద్రసి వాతం అంటారు. గృద్ర అంటే సాంస్క్రిట్లో గ్రద్ద అని అర్థం. ఎందుకని ఈ పేరు వచ్చింది అంటే ఇన్ సివియర్ స్టేజెస్ ఎండ్ స్టేజ్లో ఏమవుతుంది పేషెంటు గద్ద నడిచినట్టుగా పట్టి పట్టి నడుస్తూ ఉంటాడు. అందుకని గృద్రసి వాతం అని ఈ పేరు వచ్చింది. సో ఆ గుజ్జు అనేది బయటకు వచ్చి ఆ నరం మీద నొక్కున్నప్పుడు కాలంతా పాకే వ్యాధి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సయాటిక్ నర్వ్ గజ్జలల నుంచి ముందుకి అంగానికి అండకోశానికి ప్యూడెండల్ నర్వ్గా కూడా మారుతూ ఉంటుంది. అప్పుడు శీఘ్రస్ఖలన సమస్యలు, అంగస్తంభన సమస్యలు ఇవన్నీ కూడా దారితీస్తూ ఉంటాయి. ఏదేమైనా వెన్నునొప్పి చిన్నగా ఉన్నప్పుడు అలక్ష్యం చేయకుండా కరెక్ట్ అయినటువంటి చికిత్సా విధానం తీసుకుంటే నెక్స్ట్ స్టేజ్లకి ఎంటర్ కాదు, సర్జరీ అవసరం ఉండదు, కాంప్లికేషన్స్కి తెచ్చుకోని అవసరం లేదు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. వెస్ట్ గోదావరి నుంచి రాజేష్ గారు, నమస్తే అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి రాజేష్ గారు, చెప్పండి. సార్, అది నేను 3 months బ్యాక్ అది క్రికెట్ ఆడితే పడిపోయాను సార్ నేను. ఓకే, హలో. ఓకే చెప్పండి. అదే మీ కాల్ మెల్ట్ అయ్యి ఏసీఎల్ టేరే అని చెప్పారు సార్. ఏసీఎల్ టేరా? ఓకే. అది సర్జరీ పడుతుందన్నారు అండి, అది కాకపోతే అంటే ఫ్లూయిడ్ వస్తుందండి. అది ఫ్లూయిడ్ వస్తుందా? సెనోవేల్ ఫ్లూయిడ్ వస్తుందండి. అది 3 times తీసారండి, తీసిన తర్వాత 60-70 mL వస్తుందండి. ఓకే, ఏ గ్రేడ్ అని చెప్పారు సార్? ఏ గ్రేడ్ అని చెప్పారు ఏసీఎల్ టైర్? ఏసీఎల్ టైర్ అంటే ఫస్ట్ లో ఉందని చెప్పారండి. ఏసీఎల్ టైర్ అయినది సర్జరీ పడుతుంది, లాప్రోస్కోపీ చేద్దామని చెప్పారండి. లేదు, గ్రేడ్ ఏమని చెప్పారు? గ్రేడ్ ఏం చెప్పలేదు సార్. ఏమవుతుందంటే మన మోకాల్ దగ్గరకు వచ్చినప్పుడు పైన ఫీమర్ అని ఉంటుంది, థై బోన్ ఒకటి ఉంటుంది, కింద టిబియా ఫిబులా అని 2 bones ఉంటాయి. ఆ రెండు, ఈ రెండు కూడా ఒకదానికొకటి అతుక్కోవు, దూరంగా ఉంటాయి. కానీ పక్క నుంచి వచ్చేటువంటి కండరాల వ్యవస్థ మొత్తం ఆధీనంలో ఉంటుంది అన్నమాట. మన నీ జాయింట్ అంతా కూడా లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో దీంట్లో ఆంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ అని ఉంటాయి, పోస్టీరియర్ క్రూసియేట్ లిగమెంట్ అని ఉంటాయి. ఇలా క్రిస్ క్రాస్ అయ్యి ఉంటాయి లిగమెంట్స్. ఆ లిగమెంట్లో టేర్ వస్తుంది. ఆ టేర్ వల్ల మనకి విపరీతమైన నొప్పి, కాలు మడుచుకోవడం కూడా కష్టం అవ్వడము,
నడవలేకపోవడము లేదా నడుస్తున్నప్పుడు కాలు పక్కకు జారిపోతున్నట్టుగా అనిపించడము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఆ టీర్లో కూడా 4 స్టేజీలు ఉంటాయి. యూజువల్గా ఏసీఎల్ టీర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా పూర్తిగా నయమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి, దాన్ని నార్మలైజ్ చేయొచ్చు. అందుకనే మీ ఏ గ్రేడ్ ఉంది అని అడుగుతున్నాను. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మా దగ్గరికి వచ్చినట్లయితే, స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్లయితే, మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు, మేము ఎంతవరకు మీకు సహాయం చేయగలం అనేది కూలంకషంగా చర్చించిన తర్వాత, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకున్న తర్వాత, రోగి రోగ పరీక్ష చేసిన తర్వాత కరెక్ట్ అయినటువంటి ఒపీనియన్ ఇవ్వడానికి వీలవుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఈస్ట్ గోదావరి నుంచి రాంబాబు గారు. నమస్తే రాంబాబు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నాకు రైట్ సైడ్ కుడికోలు లాగేదండి. ఓకే. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే L4, L5 ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. ఓకే. అది తగ్గట్లేదు సార్, ఇన్సార్లు మెడిసిన్ వేసుకుని వాడుతున్నా సరే అది సర్జరీ కేసు జాగ్రత్తగా ఉన్నారని చెప్పారండి బెల్ట్ తిట్టుకుని. అంటే మేము వ్యవసాయం పని చేస్తాం సార్. ఓకే. అది ప్రాబ్లం తగ్గట్లేదు, అది ఏం చేస్తా సలహా ఇస్తారేమో అని ఫోన్ చేశాను. ఇది ఏ ఊరండి? మాది వెస్ట్ గోదావరి దగ్గర తొనుకండి. ఎందుకంటే మీకు రాజమండ్రి దగ్గర అవుతుంది. నేను 16వ తారీఖు రాజమండ్రిలో ఉంటానండి. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి. మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా సర్జరీ లేకుండా మన చికిత్సా విధానాలు ఉపయోగపడతాయా లేవా అనేది మీకు చెప్తాను. ఏదేమైనా మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో చాలామందికి సర్జరీ అవసరం లేకుండానే మా మేరు చికిత్స మర్మ చికిత్సా విధానాల ద్వారా లోపలికి ఇచ్చే మందుల ద్వారా పూర్తిగా నయమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి, డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే స్పాండిలైటిస్ అంటారు కదా, ఈ స్పాండిలైటిస్ వెన్నునొప్పికి ఎలా కారణమవుతుందంటారు? ఒకటండి, ఇంతకుముందు చెప్పినట్టుగా వెన్నుముక్కకి వెన్నుముక్కకి మధ్యలో స్పేసెస్ ఉంటాయండి. ఆ వెన్నుముక్కలో ఏమవుతుందంటే మనం ఎక్కువగా కూర్చోడము, ఎక్కువగా నిలబడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడము లేదా నిలబడే కూర్చునేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు ఇవన్నీ చేయడము, అత్యధికమైనటువంటి ఒత్తిడి పడడం వల్ల రెండింటి మధ్యలో ఉన్న కండరాలు వీక్ అయిపోతూ ఉంటాయి. అవి వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ కండరాల ముఖ్య ధర్మం ఏంటంటే సంకోచ వ్యాకోచాలి, అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మాత్రమే. సో అదేమవుతుంది, ఆ కాంట్రాక్టెడ్ ఫేజ్లోనే ఉండిపోతుంది. ఈ రెండు దగ్గరకు వచ్చి ఒకదానికొకటి రాసుకుపోతూ ఉంటాయి. ఆ ఫ్రిక్షన్కి అక్కడ ఉన్నటువంటి బోన్ కొంచెం డీజనరేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పూరించడం కోసం శరీరంలో ఏం జరుగుతుందంటే ఈ ఎక్సెస్ కాల్షియం అంతా కూడా అది వెళ్ళేసి అక్కడ అతుక్కుంటుంది. అతుక్కునే క్రమంలో అది నార్మల్గా అతుక్కోదు, ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్ లాగా అతుక్కుంటుంది. సో అది కాస్త భూమిక మీద భూమిక పెరగడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే కరెక్ట్గా చూసినట్లయితే ప్యారెట్ బీక్ లాగా కనబడుతుంది, అంటే రామచిలుక ముక్కులాగా కనబడుతుంది. దీన్నే బోనీ స్పర్స్ అంటారు, ఆస్టియోఫైట్స్ అంటారు. అది ఇంకా సివియర్ అయిపోయి మొత్తం వెన్నుముక మొత్తం ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని DISH అనే వ్యాధి అంటారు. అట్ ద సేమ్ టైం యాంకైలోజింగ్ స్పాండిలైటిస్కి కూడా మారిపోతూ ఉంటుంది, అంటే బ్యాంబూ స్పైన్గా కూడా మారిపోతూ ఉంటుంది. సో ఒక వెన్నుముక్కకి వెన్నుముక సపరేట్గా మూమెంట్ రాకుండా మొత్తం పూర్తిగా కదలాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. సో దీన్ని స్పాండిలైటిస్ అంటారు. సో స్పాండైలో అంటే స్పైన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ అని అర్థం అన్నమాట. సో దాంతో ఆ ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్ రావడం వల్ల మధ్యలో ఉన్నటువంటి నరం మీద అత్యధికమైనటువంటి ఒత్తిడి పడడం వల్ల ఎక్కడ దాకానైతే నరం వెళ్తుందో అక్కడ దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్ని కూడా కలుగుతూ ఉంటాయి. కాల్ తీసుకుందాం కృష్ణా జిల్లా నుంచి నాగమణి గారు. నాగమణి గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడారు. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. నాకు లెఫ్ట్ సైడ్ బాగా నొప్పిస్తుందండి, తొంటి దగ్గర నుంచి కిందకి నరం లాగుతుందండి. ఓకే. నొప్పి తట్టుకోలేకుండా ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్తే, అంటే నాకు సింగిల్ కిడ్నీ ఉంది సార్, అందుకని నువ్వు పెయిన్ కిల్లర్స్ ఏమి వాడద్దు, అంటే మాకు తెలిసింది డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఏమి వాడద్దు, తగ్గుద్ది, రెస్ట్ తీసుకోమని చెప్పారండి. కానీ ఒక్కొక్కసారి తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. అమ్మా దాన్ని ఎక్స్రే తీయించారా, MRI చేయించారా, ఏం చేయించారు? అసలు ఎక్స్రే కూడా తీయలేదు సార్, అంత అవసరం లేదు, ఎక్స్రే కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఒకటండి, ఇక్కడ ఇంతకుముందు కాన్సెప్ట్ వేరే ఉండేది, బ్యాక్ పెయిన్ కాన్సెప్ట్, బెడ్ రెస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు బెడ్ రెస్ట్ కాన్సెప్ట్ వేరుందమ్మా. వెనకటి కాలంలో బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటే కంపల్సరీ బెడ్ రెస్ట్ అని చెప్పేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫిన్లాండ్లో ఒక లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం 3 రోజులు 4 రోజుల కన్నా ఎక్కువ కనుక మనం
బెడ్ రెస్ట్ తీసుకున్నట్లయితే అక్కడ వెనకాల ఉన్న కండరాలన్నీ కూడా డీకండిషనింగ్ అనేది జరిగి కండరాలు వీకెన్ అయిపోతూ ఉంటాయి. అది వీక్ అయిపోతే ఇంకా మనం వెన్నునొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీకు తీవ్రంగా బాధపడుతున్నాను అంటున్నారు, ఎట్ ద సేమ్ టైం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏం చేయించుకోలేదు అంటున్నారు, ఎట్ ద సేమ్ టైం సింగిల్ కిడ్నీ ఉంది అందుకని పెయిన్ కిల్లర్లు వేసుకోవట్లేదు అంటున్నారు. మరి మీ నొప్పి ఎలా తగ్గాలమ్మా? నొప్పి తగ్గాలి అని అంటే మన బేసిక్ పోస్చర్ మారాలి, కూర్చునే విధానం మారాలి. ఎట్ ద సేమ్ టైం లోపల ఎక్కడ కారణం ఉంది అనేది కారణం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని. అంటే కారణాన్ని కరెక్ట్గా కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. సో ఒకసారి మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి, కారణాన్ని ఫైండ్ అవుట్ చేద్దాము, పరిష్కార మార్గం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాము. అలాగే మానసిక ఒత్తిడి అనేక రోగాలకు కారణం అంటారు కదా, అలాగే మానసిక ఒత్తిడి వెన్నునొప్పి కూడా కారణం అవుతుంది అంటారా? ఇంతకుముందు నేను శ్లోకం చెప్పినప్పుడు చెప్పానండి, వెన్ను వాతం పెరగడానికి వాత ప్రకోప కారణాలు అని చెప్తూ కామ చింత భయ క్రోధ శోకోపహత చేతసామని చెప్పాను. అంటే ఇవన్నీ కూడా క్రోధము ఈ కామము ఈ చింత భయము ఇవన్నిటి వల్ల కొన్ని హార్మోన్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ కార్టిజాల్స్ అంటాము, సో కార్టిసాల్స్ అంటాము, ఇవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ బ్లడ్లో రిలీజ్ అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం మన బీపీని పెంచుతూ ఉంటాయి, మన హార్ట్ రేట్ని మన రెస్పిరేటరీ రేట్ని కూడా పెంచుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆ టైంకి మన షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మానసిక ఆందోళన కంటిన్యూస్గా చేసినప్పుడు కండరాల మీద అత్యధికమైనటువంటి ఒత్తిడి పడుతుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సంకోచ వ్యాకోచాలకు బదులు అది సంకోచావస్థలనే ఉండిపోతుంది. అంటే ఒకలాంటి స్టిఫ్గా అయిపోతూ ఉంటుంది. మజిల్ ఒకసారి స్టిఫ్ అయిపోయింది అనుకోండి, బ్యాక్లో ఆల్మోస్ట్ 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకటి తేడా వచ్చినా మిగతా అన్ని మజిల్స్ కూడా ఒకదానికొకటి యూనిసన్గా పనిచేస్తాయి, కాబట్టి అవి కూడా స్టిఫన్ అయిపోతాయి. అదే కంటిన్యూస్గా పాటించినట్లయితే దట్ విల్ ఎండ్ అప్ ఇన్ టు ఏ వెరీ బిగ్ బ్యాక్ ప్రాబ్లమ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, వెన్నునొప్పి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. థ్యాంక్ యూ. ఇది వాల్జీ ఏబిఎన్ క్లినిక్, స్టే ట్యూన్డ్.